నిజంగా గీత విషయంలో అలా జరగటం చాలా దారుణంరా. ఆమె గుండెల్లో ఇంత విషాదం ఉందని ఎప్పుడూ అనుకోలేదురా. నిజంరా, జీవితాంతం తనే అనుకున్న మనిషి తన కళ్ళ ముందే కనుమరుగైతే ఆ విషాదం చూసి ఎవరు తట్టుకోగలరా? అందుకే ఇక నుంచి నువ్వు గీత గురించి ఆలోచించడం మర్చిపో. అలా అంటవేంట్రా? కాకపోతే ఏంట్రా, తన గురించి అంతా తెలిసి కూడా నువ్వు? అది కాదురా, గీతను కార్తిక్ ప్రేమించాడు, గీత నేను కూడా ప్రేమించాను, ఇప్పుడు కార్తిక్ లేడు కదా. రే, గీత కార్తిక్నే ఇష్టపడింది, కార్తిక్తోనే జీవితం గడపాలనుకుంది, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగిపోయింది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి నీతో? అరే నువ్వెన్నైనా చెప్పు, గీత లేకుండా ఆ ఊహను నేను భరించలేనురా. అలవాటు చేసుకో, లేకపోతే నీ ఊహ ఊహలాగే మిగిలిపోద్ది. అది కాదురా, గీతమావ ఏం చెప్పాడు? గతంలో గీతకి జరిగిన విషాదాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించి పెళ్లి చేసుకోవాలని చెప్పాడా లేదా? ఆ చెప్తే గీత నేను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇస్తానురా. గీతలో మార్పు వస్తుందని నాకు నమ్మకం లేదురా. నువ్వు కూడా అలా అంటావేంట్రా, గీత లేకుండా నేను ఉండలేనురా. రే, ఎవడి కర్మకి ఎవరు బాధ్యులు? నీ ఇష్టం వచ్చి చేసుకో. అరే అజయ్, నువ్వేం వరీ కాకు, నీ లవ్ సక్సెస్ కావాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ రావణి, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. ఈ పాయసం నీకోసమే చేశాను, తీసుకో. థ్యాంక్ యూ శ్రావణి. తీసుకో గీత. తిన్నానా? తిను. క్లాసెస్ బాగా జరుగుతున్నాయా? నాన్నగారికి ఫోన్ ఏమన్నా చేసావా? నిన్నే చేశాను. ఎలా ఉన్నారో? అయ్య గారు షుగర్లెస్ కాఫీ తమ్మంటారా? అసలు నీకు మా అయ్యగారు షుగర్ ఉంది, బెల్లం ఉందని ఎందుకండి అస్తమానం దాంతో గొడవ పడుతుంటారు? నా షుగర్ సంగతి దానికి ఎందుకే? ఏదో అడిగిందిలే, దానికే కోప్పడాలా? గీత ఎక్కడికి? నానా ఇప్పుడే వచ్చేస్తాను. టిఫిన్ తిని కూడా మధ్యలో. గీత, ఎక్స్క్యూజ్ మీ. యెస్. 10 ఇయర్స్ బేబీకి బి పాజిటివ్ బ్లడ్ కావాలని ఎస్ఎంఎస్ వచ్చింది, ఇవ్వడానికి వచ్చాను. థ్యాంక్స్ మేడం. ఇప్పుడే ఒక అతను వచ్చి బ్లడ్ ఇస్తున్నారు, సరిపోకపోతే మీరిద్దరు గానీ వెయిట్ చేయండి. ఇట్స్ ఓకే, వెయిట్ చేస్తాను. హాయ్ గీత గారు. హాయ్. మీరేంటి ఇక్కడ? అవును, మీరేంటి ఇక్కడ? పాపకు బ్లడ్ కావాలని ఎస్ఎంఎస్ వస్తే బ్లడ్ ఇద్దామని వచ్చాను. మరి మీరు? నేను కూడా మీలాగే బ్లడ్ ఇద్దామని వచ్చాను. ఎవరో ఇస్తున్నారన్నారు, అది మీరేనా? ఎనీవే, ఎవరు ఇస్తే ఏంటి, పాపకైతే బ్లడ్ అందింది కదా, అది చాలు. సరే వెళ్దామా? పదండి. బీచ్ కి రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ గా ఏం కాదు, అప్పుడప్పుడు వస్తుంటాను ఖాళీగా ఉన్నప్పుడు. ఏవైనా మీకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనుకుంటాను. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. సేమ్ బ్లడ్ గ్రూప్ అని మీరు ఎలా వచ్చారో నేను అలాగే వచ్చాను, కాకపోతే ముందు నేను వచ్చాను, వెనక మీరు వచ్చారు, అంతే. మన సైకాలజీ మేడం చెప్పినట్టు చదువు అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? పెద్ద గోలే ఉంది, ఇప్పుడు చెప్పను, సమయం వచ్చినప్పుడు చెప్తా. మరి మీ గోల్? పెద్ద గోల్స్ అంటూ ఏమీ లేవు, జీవితం ఎలా నడిపిస్తే అలా నడవడమే. మీరు మరీ ఫిలాసఫీగా మాట్లాడుతున్నారు. ఇందులో ఫిలాసఫీ ఏముంది, అందరూ చెప్పేది నేను చెప్పానంతే. లేదులేండి, అందరికీ మీకు ఒక డిఫరెంట్ ఉంది. ఏంటో ఆ డిఫరెంట్?